Welcome to Kitchen Bites. Conventional oven is common household appliance now. Beetlo vade utensils, plenty of varieties market lo available ga untunayi. Non-stick, aluminum, ceramic, inka chala varieties e unnayi. Regular ga vade steel oven lo use cheyacha ane doubt chala mandiki untundi. Now I will try how it works. For testing this, I am using pineapple ready-made cake mix. ఈ మిక్స్లో చూపించినట్టుగా 3 eggs, 1 cup ఆఫ్ వాటర్ అండ్ 1/2 cup ఆయిల్ యూజ్ చేయాలి. వీటిలో ఎగ్ వైట్ అండ్ ఎల్లో పార్ట్ సెపరేట్ చేసే పని లేదు, ఈ మిక్స్తో పాటు కలిపేవచ్చు. సో అలానే 3 eggs తీసుకున్నాను అండ్ ఆయిల్ అండ్ వాటర్ 1/2 cup వాటర్ తీసుకొని వాటిని ఫుల్గా బ్లెండ్ చేశాను. రెడీమేడ్ కేక్ మిక్స్ ఎందుకు తీసుకున్నానంటే మన యొక్క రెసిపీ ఇంపాక్ట్ ఈ వీడియో మీద ఉండకూడదని. రిమైనింగ్ 1/2 cup వాటర్ కూడా వేసి ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు వీటిని పూర్తిగా బ్లెండ్ చేసుకున్నాను. లంప్స్ అవ్ లేకుండా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న మిక్స్ని మనం రెగ్యులర్గా వాడే స్టీల్ బౌల్ ఎనీ షేప్ మీకు అవైలబిలిటీ బట్టి, నా దగ్గర రెగ్యులర్గా వాడే ఈ స్టీల్ బౌల్ అవైలబుల్గా ఉంది. నేను దీంట్లో ట్రై చేయాలనుకుంటున్నాను. ఎనీ కుకింగ్ ఆయిల్ ఆర్ బటర్ దేనైనా యూజ్ చేయొచ్చు. నేను ఇక్కడ ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. కేక్ ఎంతవరకు రైజ్ అవుతుందో అంత ప్లేస్ని కూడా ఈ బ్రష్తో ఫుల్ స్ప్రెడ్ చేశాను. తర్వాత 1 spoon ఆల్ పర్పస్ ఫ్లోర్ తీసుకొని అది ఈ విధంగా స్ప్రెడ్ చేస్తున్నాను. చేతితో స్ప్రెడ్ చేస్తే ఈ ఆయిల్ అంతా కూడా మన చేతికి అంటిపోతుంది. సో ఈ విధంగా స్ప్రెడ్ చేయడం వల్ల ఈవెన్గా పర్ఫెక్ట్గా స్ప్రెడ్ అవుతుంది. ప్యాచ్ పెన్ పేపర్ అండ్ బెటర్ పేపర్ అని కూడా మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. వీటిని కూడా నాన్ స్టిక్లో వర్క్ అవ్వడం కోసం యూజ్ చేయొచ్చు. అవి లేనప్పుడు ఈ మెథడ్ పర్ఫెక్ట్. ఎక్స్ట్రా అయిన ఆల్ పర్పస్ ఫ్లోర్ని ట్యాప్ చేసి తీసేవచ్చు. ఇలా స్ప్రెడ్ చేసుకున్న బౌల్లో మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఉంచిన కేక్ మిక్స్ని వేసుకోవాలి. సో ఈ బౌల్ ఇప్పుడు నాన్ స్టిక్లో వర్క్ అవుతుంది. 350 degrees ప్రీహీట్ చేసుకున్న ఓవెన్లో ఈ బౌల్ని ప్లేస్ చేశాను. మోస్ట్ ఆఫ్ ది రెసిపీస్ అన్నీ కూడా 350 degrees దగ్గరే వర్క్ అవుతాయి. సో అందుకే నేను ఈ కేక్ అనేది ట్రై చేశాను. ఈ బౌల్ సైజ్ బట్టి వేసుకునే మిక్స్ బట్టి మనకి టైమింగ్స్ అవి మారుతాయి. ఇప్పుడు నాకున్న ఈ బౌల్ సైజ్కి 40 minutes అట్ 350 degrees హోమ్లో ఉంచవలసి వచ్చింది. అండ్ మిడిల్లో కూడా చెక్ చేస్తాను ఎలా అవుతుంది అని. ఫైనలీ 40 minutes తర్వాత కేక్ అయితే రెడీ అయ్యింది. లెట్స్ సీ హౌ ఇట్ ఇస్. ఇది రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత నేను తీయడానికి ట్రై చేశాను. సో అది జస్ట్ ఎడ్జెస్ని కూడా రిలీజ్ చేసే అవసరం రాలేదు. జస్ట్ ట్యాప్ చేయగానే అంత ఫ్రీగా వచ్చేసింది అండ్ మై బౌల్ ఆల్సో సేఫ్. సో నెక్స్ట్ టైం మన ఇంట్లో ఉన్న స్టీల్ వెజల్స్ని కూడా ఇలా ఓవెన్లో ట్రై చేసి డిఫరెంట్ షేప్స్ కూడా ట్రై చేయొచ్చు. బయట మార్కెట్లో వాటికి ఎక్కువ డబ్బులు అవి వేస్ట్ చేయని అవసరం లేదు. ఇఫ్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ ప్లీజ్ లైక్ అండ్ కమెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.